ఏ పని చేయాలన్నా శక్తి అవసరం మానసిక దృఢత్వం ఉండాలి కావాలి బి బెటర్ అశ్వగంధ నిస్ద్రోలి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది హలో అండి నా పేరు డాక్టర్ బాను పూర్ణిమ నేను ఫిజియోథెరపిస్ట్ని ని ఈ రోజు మనం ప్లాంటార్ ఫెసైటిస్ అనే సమస్య గురించి మాట్లాడదాము అసలు ఈ ప్లాంటార్ ఫెసైటిస్ సమస్య అంటే ఏంటి ప్లాంటార్ ఫెసైటీస్ అంటే ప్లాంటార్ అంటే మన పాదానికి సంబంధించిందండి సో మనకి పాదం అంటే ఎస్పెషల్లీ ఈ మడమ భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది సో దీని లక్షణాలు ఏంటంటే మనం ఉదయం లేవగానే మంచం మీ నుంచి దిగేటప్పుడు కాలు కింద పెట్టలేకపోతాము కాలు కింద పెట్టాలంటే విపరీతమైన నొప్పి ఉంటుంది అలాగే మనము చాలాసేపు కూర్చొని లేచిన తర్వాత కాలు కింద పెట్టలేకపోతాము సో నడవాలంటే కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాలుగు అడుగులు వేసిన తర్వాత కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది కానీ రోజు గడిచే కొద్దీ మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఈ సమస్యని మనం ప్లాంటార్ ఫెసైటీస్ అంటాము ఈ మడమ దగ్గర ఒక్కటే కాకుండా పాదం మొత్తం కూడా పెయిన్ ఉండొచ్చండి సో ఈ సమస్యకి ఫిజియోథెరపీలో చక్కని పరిష్కారం ఉంది చాలా మందికి ఈ సమస్య ఫిజియోథెరపీ వల్ల తీరుతుంది అని అవగాహన కూడా ఉండదు సో అవగాహన కల్పించడం కోసం మీకు ఈ విషయం అనేది చెప్ చెప్తున్నాను సో మీకు మీరు ఎప్పుడైతే ఈ సమస్యను గుర్తిస్తారో మీరు ఫస్ట్ చేయాల్సింది మీ ఫుట్వేర్ అనేది మార్చడం అంటే మీరు వేసుకునే చెప్పులు అనేది ఇమీడియట్గా మారుస్తూ ఉండాలి అంటే ఎక్కువ రోజులు యూస్ చేయకుండా సో దానివల్ల రావచ్చు సో మన బాడీ వెయిట్ అనేది కంప్లీట్గా మన పాదం మీద పడటం వల్ల అది అనివెన్గా పడటం వల్ల కావచ్చు సో మీకు ఈ సమస్య అనేది ఎదురవుతుంది సో ఎప్పుడైతే మీరు ఈ సమస్యను గుర్తిస్తారో ఇమీడియట్గా మీరు ఫిజియోథెరపీస్ దగ్గరికి వస్తే మీకు మెషిన్ తోటి ట్రీట్మెంట్ జరుగుతుంది దాని తర్వాత కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాము మీ పాదం మీరు నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఫుట్వేర్ మీరు ఎలా ఉండాలి అంటే మీరు మీ చెప్పులు చూస్తే మీ చెప్పులు అరిగిన ప్యాటర్న్ని బట్టి మీ న మీ నడక ప్యాటర్న్లో ఎక్కడైతే మీ ప్రాపర్గా నడవట్లేదో అది ఫిజియోథెరపిస్ట్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసి మీకు కరెక్ట్ ప్యాటర్న్లో ఎట్లా నడ ఎట్లా నడవాలో కొంచెం గేట్ ట్రైనింగ్ ఇస్తాము సో అలా మీరు మీ సమస్యని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు సో ఈ సమస్యతో మీరు ఎక్కువ రోజులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడచ్చు